సక్సెస్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కిరీట్ బాబు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాల రోటరీ క్లబ్ లో జిల్లా స్థాయి చదరంగం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిరీట్ బాబు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ జిల్లా స్థాయి చదరంగం పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పోటీల్లో 20 మంది చదరంగం క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో నలుగురిని రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు పంపుతామని వెల్లడించారు. ప్రతి నెలా ఈ విధంగా చెస్ పోటీలు నిర్వహిస్తామని ఈ పోటీలలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రసన్న పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీ ప్రకాశం జిల్లా సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ వేడుకగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఛాంపియన్షిప్ లో ప్రకాశం జిల్లా తరపు నుంచి 20 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఈ యొక్క టోర్నమెంట్ ఆర్గనైజర్ అయినటువంటి జిల్లా లెవెల్ లో సెలక్షన్ జరిగింది అన్నమాట. ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ పంపిస్తాం, స్టేట్ పంపిస్తాం మనం ఇక్కడ టాప్ 4 ప్లేయర్స్. సో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు ఇష్టమైన పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఒక 20 మంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి, అలాగే పేరెంట్స్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. సో పేరెంట్స్ ఒక సహకారం, మీడియం సహకారం మాకు పెట్టాడు. ఈ కోవిడ్-19లో కూడా 20 మెంబర్స్ వచ్చారు. మరి విపరీతంగా ఉన్న రోజుల్లో కూడా 20 మెంబర్స్ వచ్చారు, పర్వాలేదని అనుకున్నాం. అయితే ఏంటంటే కమిషనర్ గారికి, పోలీసు సిఐ గారికి అడ్డుకుంటూ వస్తున్నాడు, అందుకే గేమ్ చాలా సేఫ్ పట్టింది. సారు క్లాక్ పెట్టారు, క్లాక్ పెట్టేసరికి నేను ఫస్ట్ టైం క్లాక్ ఆడుతున్నాను. చాలాసార్లు క్లాక్ ప్రెస్ చేయడం మర్చిపోయాను, అందువల్ల టైం కూడా అయిపోయింది. కానీ ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ అని మూవ్ ముందుకేస్తూ సార్ని అడ్డుకోవడానికి ట్రై చేశాను. చివరికి డ్రా అవుతుంది అనుకున్నాను. నా టైం కూడా 6 సెకండ్స్కి పడిపోయినాయి. కానీ అప్పుడు ఏదైతే అదైందని నేను పొరపాటు